హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే. ఈరోజు 50,000 ఉద్యోగాలండి. మన తెలంగాణలో 50,000 ఉద్యోగాలు అనేటివి రిలీజ్ అవ్వబోతున్నాయని చెప్పారు. సో మరి 50,000 ఉద్యోగాలు ఎందులో ఎన్ని అనేది నాకు తెలిసిన సమాచారం మేరకు మీకు అందిస్తానండి. సో ఇవి రానున్న జాబ్స్ అన్నమాట, 50,000. సో మరి 50,000 పోస్టులు ఏంటి అనంటే, దీంట్లో పోలీస్కి వచ్చేసి 20,000 వేకెన్సీస్ ఉన్నాయంట. సో యాక్చువల్లీ ఏంటంటేనండి, ఇది టీఎస్పిఎస్సి ద్వారా మనకి ఆల్రెడీ 110,000 సంథింగ్ జాబ్స్ ఉన్నాయని అప్పట్లో చెప్పారు. తర్వాత ప్రభుత్వం వచ్చేసరికి 83,000 జాబ్స్కి భర్తీ చేయొచ్చని చెప్పారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి 50,000 ఉద్యోగాలు అయితే రానున్నాయని చెప్తున్నారు. సో ఆ 50,000 దేంట్లో ఉంటేనండి, పోలీస్ శాఖలో వచ్చేసి మనకి 20,000 జాబ్స్ ఉన్నాయంట. ఇంకా టీచర్స్, ఉపాధ్యాయులు అంటే ఎవరైతే టీచర్స్ గురించి చూస్తున్నారండి, మీకు 15,000 జాబ్స్ అయితే రానున్నాయని చెప్తున్నారు. ఇంకా వైద్య రంగాలు అంటే ఫార్మసీ కానివ్వండి, ఇంకా మెడికల్, ఈ విధమైన వాటిల్లో అయితే ఒక 12,000 వేకెన్సీస్ రానున్నాయని చెప్తున్నారు. ఇంకా రెవెన్యూ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో లైక్ విఆర్ఓ, ఎంఆర్ఓ, విఆర్వి, వీళ్ళందరికీ వచ్చేసి ఒక 4,000 అనేటివి వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారండి. ఇవి రానున్న కాలంలో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఇవి భర్తీ చేస్తారంట. సో గైస్, ఎవరైతే ఉద్యోగాల కోసం వెయిట్ చూస్తున్నారో, మీ ప్రిపరేషన్ ఆపకుండా మీరు ప్రిపేర్డ్ అయ్యి ఉండండి. టీచర్స్ కోసం అయితే టీచర్స్ కోసం, పోలీస్ అయితే పోలీస్, ప్రిపేర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్స్ అనేవి రిలీజ్ అవ్వబోతున్నాయి. కాబట్టి త్వరలో మీరు కూడా అప్లికేషన్ పెట్టుకొని మీరు కావాల్సుకున్న జాబ్ మీరు పొందొచ్చు అన్నమాట. ఇది ఇప్పటిదాకా ఉన్న సమాచారం అండి. ఇంకా క్లారిటీగా మీకు చదువుకోవాలి అనుకుంటే నేను దానికి సంబంధించిన లింక్ అనేది నేను ఒక డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు వెళ్ళి దాని నుంచి చదువుకోవచ్చు. ఇప్పటికైతే మీకు ఈ శాఖలలో జాబ్స్ అనేవి ఇచ్చారు, పోలీస్ శాఖ, టీచర్స్, ఉపాధ్యాయులు, రెవెన్యూ శాఖ, ఇంకా వైద్య విద్యారంగం. సో వీటన్నింటిలో కలుపుకొని మనకి మోర్ దెన్ 50,000 ఉన్నాయి, 52,000 అట్లా అనుకోండి. సో ఇప్పటికైతే ఇవి సమాచారం అండి. సో వీటి గురించి మనకి ఎప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినా కానీ మన ఛానల్లో అప్డేట్ చేస్తాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా డెఫినెట్గా మన ఛానల్లో అప్డేట్ అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని డెఫినెట్గా మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అండి, లైక్ ఇట్. థ్యాంక్ యూ గైస్.